got a new man, I see you taking the pic. Wow. Then you post it up, thinking that it's making me sick. Boop, I see you calling, I be making it quick. I'ma answer that shit like I don't fuck with you. నేను విజయ్, హలో మీరంతా. సో ఇప్పుడు వీడియో చూసారు కదా, ఆ వీడియో టెంప్లెట్ని మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి. సో కొంతమంది అయితే తెలిసిన వాళ్ళు తెలుస్తుంది, సో ఇప్పుడు ఏంటంటే తెలియని వాళ్ళకే. సో ఎలాగా అదంతా ఎడిట్ చేయాలి, సో సింపుల్గా షార్ట్ అండ్ సెక్యూర్డ్గా చెప్తా. సో ఈ విపిఎన్స్ ఇవన్నీ కొంత కథ ఉంటుంది, సో లాస్ట్ దాకా వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదు. సో లాస్ట్ దాకా వీడియో చూడండి, ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ప్లేస్టోర్ ఆన్ చేసుకోండి గైస్. ప్లేస్టోర్ ఆన్ చేసుకొని ఇక్కడ టర్బో విపిఎన్, సో ఇక్కడ కనిపిస్తుంది కదా టర్బో విపిఎన్, సో దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. అక్కడ లోగో ఏమొస్తుంది అంటే ఒక ర్యాబిట్ సింబల్. సో ఫస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ టర్బో విపిఎన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో తర్వాత క్యాప్ కట్ ప్రో అనేసి ఒకటి ఉంటుంది, సో గూగుల్లోకి అయితే వెళ్ళి క్యాప్ కట్ ప్రో ఏపీకే అని కొట్టండి. సో సర్చ్ చేసిన వెంటనే ఫస్ట్ ఇంటర్ఫేస్ అయితే క్యాప్ కట్ ప్రో డౌన్లోడ్ అని ఉంటుంది. దీని సైజ్ వచ్చేసరికి 159 MB. సో మీకైతే సింపుల్గానే ఎక్కిపోద్ది గైస్. సో 159-179 మార్జిన్లో ఉంటుంది. సో ఇక్కడైతే డౌన్లోడ్ నవ్వు అయితే కొట్టేయండి గైస్. సో క్యాప్ కట్కి ఎలా అంటే ఇది వచ్చేసరికి కొరియంది గైస్, యాజువల్గా చెప్పాలంటే. సో మొత్తానికి ఈ విపిఎన్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ క్యాప్ కట్ అనేది వర్క్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, సో మొత్తానికైతే ఆ వీడియో ఎలాగైతే ఎడిట్ చేయాలి నేను చెప్తా. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, గూగుల్లోకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా IDFWU క్యాప్ కట్ టెంప్లెట్ అని కొట్టాలి. సో ఇలా కొట్టిన వెంటనే ఇక్కడ ఫస్ట్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా, సో అలాగా ఎత్తగా. సో ఇక్కడ IDFC బిగ్ స్క్రీన్ అని ఉంది. సో ఎలా అయితే ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆన్ క్యాప్ కట్ అని ఉంటుంది, సో దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో డైరెక్ట్లీగా క్యాప్ కట్కి అయితే వెళ్ళిపోద్ది. సో అక్కడ ఏరో మార్క్తో కనిపించింది కదా, అది యూస్ టెంప్లెట్, దాని మీద క్లిక్ చేయండి. ఏమైనా ఫొటోస్ నాకు తెలిసి 1, 2, 3 ఈ 3 ఫొటోస్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను గైస్. ఓకే, సో ఇలాగా ఇక 1.2 సెకండ్స్, 4.9 సెకండ్స్, 3.0 సెకండ్స్ ఇక్కడ అదే ఆటోమేటిక్గా టైం అదే సెలెక్ట్ చేసుకుంటుంది గైస్. సో ఇది జస్ట్ మనం ఫొటోస్ యాడ్ చేసుకోవడమే. సో ఎక్స్ప్లోర్ కొట్టిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్ కొట్టాలి. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ వితౌట్ వాటర్ మార్క్ అని ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోండి. ఎక్స్ప్లోర్ ఏంటంటే అక్కడ వాటర్ మార్క్, క్యాప్ కట్ వాటర్ మార్క్ అయితే పోతుంది. సో మొత్తానికైతే డౌన్లోడ్ ఇలా అవుతుంది గైస్. సో డీటెయిల్గా చెప్తానా లాస్ట్ దాకా అయితే వీడియో చూడండి. సో చూస్తున్నారు కదా మొత్తానికి ఇదైతే డౌన్లోడ్ అయిపోయింది మనకి. సో ఇప్పుడైతే బ్యాక్కి వెళ్ళిపోదాం, ఆ వీడియో వచ్చింది లేదా మనం అయితే చూద్దాం. సో ఫస్ట్ కనిపిస్తుంది కదా, సో ఇది సో ఇది గైస్ మొత్తానికైతే ఇలాగ సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్బో విపిఎన్ ఎలా ఆన్ చేయాలో నేను క్లారిటీ చెప్తా. యాప్ అయితే ఓపెన్ చేయండి, నేను అయితే ఇంటి కొట్టేయండి. సో ఎలా అంటే డిస్కనెక్ట్ ఇప్పుడు నేను చేస్తున్నా. సో ఎలాగా క్యాప్ కట్ అనేది కనెక్ట్ చేయాలంటే, సో టర్బో విపిఎన్, సో ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ట్యాబ్ టు కనెక్ట్. సో ఇక్కడ కొట్టేగానే కనెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. చూడండి ఇక్కడ విపిఎన్ అని కనిపిస్తుంది కదా, యునైటెడ్ స్టేట్స్ సంబంధించింది, యునైటెడ్ స్టేట్స్ అండ్ కొరియన్స్ది. సో ఇంతే గైస్ వీడియో అయితే సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టర్బో విపిఎన్ కనెక్ట్ చేసిన తర్వాత క్యాప్ కట్ అయినా ఏదైనా పనిచేస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ సర్వర్స్ కాదు కదా అంత కొరియన్ కాబట్టి. హోపీ పీపుల్ అంటే వీడియో నిస్తే లైక్ చేయండి.